రైట్ నీలిమ, అధికార వైసీపీ మరో ఎత్తుగడకు ప్లాన్ చేసిందని చెప్పొచ్చు. అంటే ఇటు ఈసీ కూడా, ఎన్నికల కమిషన్ కూడా కట్టడి చేస్తున్నప్పటికీ కూడా ఎలాగైనా ప్రజల్లోకి వాళ్ళు చేస్తున్నటువంటి, చేస్తున్నామని చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలి, ప్రజల దగ్గరికి జగన్ ఫోటోతో తర్వాత ఈ నవరత్నాల లోగోలు ప్రింట్ అయినవన్నీ ఇవ్వాలి అనే ఒక పెద్ద ఎత్తుగడ. అంటే ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఒక 21 లక్షల మందికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఒక పెద్ద స్కెచ్ అయితే వేశారు. మరి సిఎస్ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ఆయనకు తెలియంది కాదు, కోడ్ అమల్లోకి వచ్చింది అనే విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. అవును, ఒక అసలు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది అంటే బయట ఉన్న అంటే రాజకీయ నాయకుల విగ్రహాలకు కూడా ముసుగులు వేసేసి అసలు ఎక్కడా కూడా అధికార పార్టీకి సంబంధించి వాళ్ళ ఫోటోలు కానీ ఎక్కడా కనిపించకూడదు. కానీ ఇప్పుడు కంపల్సరిగా ఇళ్ల పట్టాలకి సంబంధించి అందజేస్తున్నారు, దానిపైన జగన్ ఫోటోలు ఉన్నాయి, అవన్నీ ముద్రించిస్తున్నారు. అంటే సీఎస్ కి తెలుసు, తెలిసి కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అంటే జగన్ కి కావాలని లబ్ధి చేకూర్చడం కానికే ఈ పని అంతా చేస్తున్నారు అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికార వైసీపీ మరో వంకర ఎత్తుగడకు తెరలేపింది సుమోటో కుల ధృవీకరణ. పరిశీలన పేరిట రెవెన్యూ సిబ్బందిని జనంలోకి పంపించాలి అని ఆలోచన చేసిన సర్కార్ ఇప్పుడు ఇళ్ల పట్టాల పేరుతో కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. 21 లక్షల మంది లబ్ధిదారులకు జగన్ బొమ్మలు ముద్రించిన ఇంటి పట్టాలను కన్వీనియన్స్ డీడ్ల రూపంలో పంపించాలి అని చెప్పి యోచిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలా చేయకూడదు అని తెలిసి రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్వయంగా ఈ తతంగం నడిపిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు సీఎస్ హోదాలో ఎన్నికల కోడ్ అమలుపై అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తూనే, మరోవైపు జగన్ కు లబ్ధి చేకూర్చేలా పట్టాలు తప్పుతుండడంపై అధికార యంత్రాంగంలోనే విస్మయం వ్యక్తమవుతోంది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు స్కీమ్ కింద 30 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలను కన్వేయన్స్ డీడ్ల రూపంలో ఇవ్వాలని జగన్ సర్కార్ 2 ఏళ్ల కిందటే నిర్ణయించింది. లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసింది. ఆ జాబితా నిజమైనదా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పటి వరకు 8 లక్షల మంది పేదలకు జగన్ ఫోటో, నవరత్నాల లోగోలు ముద్రించి ఉన్న ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. నిజానికి పేదల ఇంటి స్థలాలకు భూసేకరణ 2022లోనే ముగిసిపోయింది. ఈ పేరుతో వైసీపీ నేతలు కోట్లు కూడా దండుకున్నారు. కా జగన్ సర్కార్కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పట్టాలు పంపిణీ చేసేవాళ్లు. కానీ పేదలకు ముందుగానే ఇంటి పట్టాలు ఇచ్చేస్తే ఆ తర్వాత మర్చిపోతారనుకున్నారో ఏమో, వాటిని పక్కన పెట్టేశారు. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆ పథకాన్ని బయటకు తీశారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, పురపాలక శాఖ ఇలా కీలక విభాగాల అధికారులతో టీంలను ఏర్పాటు చేసి వారిని లబ్ధిదారుల వద్దకు పంపించి జగనన్న పట్టాల పేరుతో హడావిడి చేయాలని వంకర వ్యూహం రచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పట్టాల పంపిణీ చేపట్టడం కుదరదు, కానీ ఇది కొత్త పథకం కాదని, పాతదానికే కొనసాగింపు అని వాదిస్తూ ఈసీ అనుమతితో పట్టాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కానీ ఈ వాదన ఎంతమాత్రం చెల్లదు. ఇది ప్రతీ నెలా పెన్షన్ ఇవ్వడం లాంటిది కాదు, దీనిపై ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ పట్టాల పంపిణీ అలా కాదు. భూసేకరణ, లబ్ధిదారుల జాబితా ఎప్పుడో పూర్తయినా పట్టాలను మాత్రం ఆపేసి వాటిని ఎన్నికల ముందు ఇస్తామనడమే అసలు సమస్య. ఇది ఓటర్లను ప్రభావితం చేయడమే. ఈ విషయం అధికారులందరికీ తెలుసు, ఇందుకు ఈసీ అంగీకరించదు అని తెలుసు. అందుకే స్క్రీనింగ్ కమిటీ తెరపైకి వచ్చింది. సీఎస్ నేతృత్వంలో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శి సభ్యుడిగా ఈ కమిటీ ఏర్పడింది. ఇది పాత పథకమే. ఇప్పుడు పట్టాలు ఇవ్వచ్చు అని స్క్రీనింగ్ కమిటీతో ఆమోదం పొంది తర్వాత ఈసీ క్లియరెన్స్ పొందాలి అన్నది వీరి వ్యూహం. పట్టాల పంపిణీ కోసం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ నుంచి ఇంటి పట్టాల పంపిణీ ఫైల్ తెప్పించుకోవాలని సీఎస్పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ ఫైల్ను స్క్రీనింగ్ కమిటీ ఆమోదం కోసం పంపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్పై కూడా ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. చివరగా ఈ ఫైలు పంపించాలని సీఎస్ నేరుగా రెవెన్యూ శాఖను ఆదేశించినట్లు సమాచారం. ఆ తర్వాతే రెవెన్యూ శాఖ సదరు ఫైల్ను స్క్రీనింగ్ కమిటీకి పంపించింది. శుక్రవారం ఉదయం సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి నేతృత్వాన్ని కమిటీ భేటీ అయ్యింది. ఇక ఇందులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్తో పాటు మరో కీలక అధికారి కూడా పాల్గొన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధం,
కోడ్ సమయంలో కుదరదని తెలిసినా దీనిని ముందు నుంచే అమలవుతున్న పథకంగా చెబుతూ అనుమతి కోసం ఈసీకి లేఖ రాయడంపై చర్చించారు. దీనిపై సుదీర్ఘ నోట్ తెప్పించుకుని చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ వచ్చాక రహదారులపై ఉన్న విగ్రహాలకు ముసుగులు వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పత్రాల్లో నేతల ఫోటోలను తొలగించారు. పేర్లు, ఫోటోలు చూపించి ఓటర్లను ప్రభావితం చేయకూడదు అని ఇలాంటి చర్యలు తీసుకుంటారు. అలాంటిది ఏకంగా జగన్ ఫోటోలు ఉన్న పట్టాల పంపిణీకి కోడ్ వర్తించదా? అసలు రెండేళ్లుగా పెండింగ్ లో పెట్టిన పట్టాలను సరిగ్గా ఎన్నికల ముందు ఇవ్వడం కుదురుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం సీఎస్ కు తెలియనిది కాదా? అయినా సరే ఆయన పట్టాలు తప్పారు అంటే అది జగన్ కోసమే అని చెప్పక తప్పదు. ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి తీరుపై విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. ఆయన్ను పక్కకు తప్పిస్తేనే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి అని చెప్తున్నారు. మీరు చెప్పింది నిజమే, నేను జగన్ పక్షపాతినే అని స్వయంగా జవహర్ రెడ్డి చాటి చెప్పుకోవడమే కోసమెరుపు. ఎన్నికల సమయంలో కుల డ్రామా నడిపి లబ్ది పొందాలనుకున్న జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. సుమోటో కుల ధృవీకరణ కింద రెవెన్యూ సిబ్బందిని ఇంటింటికి పంపిస్తే తీవ్ర సమస్యలు వస్తాయని, కోడ్ ఉల్లంఘనగా భావించి ఈసీ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు సూచించడంతో సర్కారు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల తర్వాతే అమలు చేద్దామని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి సుమోటో కుల ధృవీకరణ చేపట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియ ముగిశాక తిరిగి ఆ కార్యక్రమాన్ని అమలు చేద్దామని కలెక్టర్, జేసీ, రెవెన్యూ అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పంపించింది. ఇక సర్కార్ చర్యతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కోడ్ అమల్లో ఉండగా మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సమయంలో సుమోటో కుల ధృవీకరణ చేపడితే ఈసీ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జేసీలు ఆందోళన వ్యక్తం చేశారు.